నమస్కారం. ఈరోజు నేను మన హైదరాబాద్లోని అతి పెద్దదైన ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళాను అన్నమాట. ఈ ఫ్రూట్ మార్కెట్ రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత ఉంటుంది. ఇది మన విజయవాడ వెళ్తుంటే హైవేకి పక్కన కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. చాలా పెద్ద ఫ్రూట్ మార్కెట్ ఇది. ఈ ఏరియా పేరు బాట సింగారం అన్నమాట. నేను మార్నింగ్ 6:00 బయలుదేరాను. అక్కడికి వెళ్ళేసరికి 7:30 అయింది. ఇప్పుడు మనం మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ మార్కెట్లు ఇక్కడ 3 ఉంటాయి అన్నమాట. ఇది ఫస్ట్ వన్ను. ఫస్ట్ దాంట్లో ఏమేమి దొరుకుతాయో చెప్తాను. పుచ్చకాయ, కర్బూజు, గ్రేప్స్. గ్రేప్స్లో 2 రకాలు ఉంటాయి ఇక్కడ. బ్లాక్ ఉంటుంది, గ్రీన్, రెండు దొరుకుతాయి అన్నమాట. స్ట్రాబెర్రీ, జాంకాయలు ఇలాంటివన్నీ ఈ ఫస్ట్ దాంట్లో దొరుకుతాయి అన్నమాట. వీటి కాస్ట్ కూడా నేను పైన వేస్తాను. ఒక్కొక్క బాక్స్ ఎంత కాస్టో నేను పైన రాస్తానమాట. ఇక్కడ 2 కేజీలు అలా ఇవ్వరు, బాక్స్ బాక్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్. 2 కేజీలు ఇచ్చినప్పుడు ఎందుకు పెడుతున్నారు అనుకోవచ్చు, కానీ మనం ఇప్పుడు పాలు బాగుండట్లేదని చెప్పి గేదె ఎక్కడ పాలిస్తుందని పర్టికులర్గా వెళ్ళి అక్కడ గేదె పాలు ఎలా తెచ్చుకుంటున్నాము. ఒక్కరం తీసుకోలేకపోవచ్చు, ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళి ఆ ఫ్రూట్స్ కొనుక్కుంటే మనకి 15 రోజులు సరిపడ ఫ్రూట్స్ వస్తాయి అన్నమాట. మన పిల్లలకి పాలు ఎంత ఇంపార్టెంటో తినే ఫ్రూట్స్ కూడా అంతే ఇంపార్టెంటు. అందుకని చెప్పి మీకు వీడియో షూట్ చేసి పెడదామని చెప్పి షూట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ ఫ్రూట్స్ ఈరోజు కొంటారు వాళ్ళు, ఈరోజు కొన్ని వాళ్ళు తీసుకొచ్చేసరికి ఈవినింగ్ అయ్యింది, మళ్ళీ మరుసటి రోజు కూడా మనకు అమ్మరు. ఎందుకంటే అక్కడ మిగిలిపోయిన వాటిని పెడతారన్నమాట. ఇవి మనకి షాప్లో పెట్టేసరికి 2 రోజులు 3 రోజులు పట్టిద్ది. అందుకనే ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళి ఫ్రూట్స్ కొనుక్కొచ్చుకుంటే ఒక 15 రోజులు మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ ఫ్రూట్స్ పాడవవు, ఫ్రెష్గా ఉంటాయి. అందుకనే మీకు షూట్ చేసి ఇది పెడుతున్నాను. కనీసం మార్కెట్కి వచ్చిన రోజన్నా వెళ్ళి తీసుకొచ్చుకుందామని చెప్పి పెడుతున్నాను ఫ్రెండ్స్. ఈ ఫ్రూట్స్ కాస్టు రోజు ఒకేలా ఉండదంట, ప్రతిరోజు వీటి మీద రేటు మారుతూ ఉంటుంది అన్నమాట. వాళ్ళు చెప్పారు రోజు ఒక కాస్ట్ ఉండదని. ఎందుకంటే మేము లాస్ట్ వీక్ కమలాలు తీసుకొచ్చాము ఒక బాక్సు, అది 900కే వచ్చింది. ఈ వీక్ వెళ్తే 900కి ఇవ్వరంట, 1350 చెప్పాడు. ఈ వారం రేటు పెరిగిందన్నమాట. అలా ప్రతి వారం కాదు, ప్రతిరోజు ఇక్కడ రేటు మారుతూ ఉంటుందంట. ఇవి బత్తాయిలు, మనకి జ్యూస్కి వాటికి తీసుకొస్తారు కదండి, ఇలా రాసులుగా పోస్తారన్నమాట. ఈ రాసుల్ని అక్కడికి వచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు. వాటిల్లో కూడా డివైడ్ చేస్తారంట, చిన్నగున్న వాటిని పెద్దగున్న వాటిని. అలా డివైడ్ చేసినాక అక్కడ మెయిన్ ఒక అతను ఉంటాడంట, అతను వచ్చి పాట పాడతాడంట, ఈ రాసింత ఈ రాసింత అని. ఆయన డిసైడ్ చేసిన దానికి అక్కడ వచ్చిన వాళ్ళందరూ కొనుక్కొని తీసుకెళ్తారన్నమాట. ఫ్రెండ్స్, ఈ మార్కెట్లో మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఏమేం ఫ్రూట్స్ పండుతాయో అవి మొత్తం ఈ ఫస్ట్ దాంట్లో అమ్ముతారన్నమాట. ఇక్కడ అయిపోయింది, మళ్ళీ సెకండ్ మార్కెట్ దగ్గరికి వెళ్తున్నాను. ఇది కూడా రోడ్డుకు అవతల వైపు ఉంటుంది. 2వది
చూస్తున్నది రెండో మార్కెట్ అన్నమాట. ఇక్కడ మనకి ఇతర దేశాల నుంచి వచ్చే ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ పెడతారన్నమాట. యాపిల్స్, ఖర్జూరాలు, అన్ని ఖర్జూరాల్లో ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు ఖర్జూరాలు ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. కివీసు, గ్రీన్ యాపిల్ అన్నీ మనకి ఇతర దేశాల నుంచి వచ్చే ఫ్రూట్స్ అన్నీ ఎన్ని ఫ్రూట్స్ ఇక్కడ పెడతారన్నమాట ఇక్కడ దొరుకుతాయి. ఇవి కూడా ఒకటి రెండు ఇవ్వరు, ఇవి కూడా ఓన్లీ బాక్సుల్లో తీసుకోవాలి మనము. చూస్తున్నారు కదా ఈ మార్కెట్లో ఈ ఫ్రూట్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, మన దగ్గరకు వచ్చేసరికి ఇంత నీట్గా ఉండవన్నమాట. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ కూడా పెడతారు. డ్రాగన్ ఫ్రూట్ మనకు కూడా దొరికిద్ది, కానీ ఎందుకనో డ్రాగన్ కూడా ఈ దీంట్లోనే పెడుతున్నారన్నమాట. సెకండ్ మార్కెట్లో ఇక్కడే అమ్ముతారు. సెకండ్ మార్కెట్లో కూడా అయిపోయింది షూట్ చేయటము. ఇప్పుడు మూడో మార్కెట్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళేసరికి విపరీతంగా వాటర్ దప్పికైనవి, అలాగే వాటర్ బాటిల్ తీసుకొని ఒక టీ తాగామన్నమాట. మార్నింగ్ హడావుడిగా వెళ్తూ వాటర్ తీసుకెళ్ళటం మర్చిపోయాము. టీ తాగి రెండు నిమిషాలు రిలాక్స్ అయ్యి లో మొగ్గు కూడా ఫుడ్ పెట్టి అప్పటికే 9:30 అయింది. ఇంకా తర్వాత మార్కెట్ లోపలికి వెళ్ళామన్నమాట. అక్కడ ఓన్లీ ఆరెంజులు, మ్యాంగోస్ ఇవి రెండే అమ్ముతారు ఈ మార్కెట్లో. కానీ అవి మాత్రం రాసులు పోసి మామూలుగా లేవు. చూస్తున్నారు కదా ఇన్ని మ్యాంగోస్ ఉండటము ఎక్కడ నేను చూడలేదు, ఫస్ట్ టైం అన్నమాట. నేనైతే మార్కెట్లో నుంచే మా ఫ్రెండ్స్కి ఫోన్ చేశాను. మామిడికాయలు, తినే మామిడికాయలు, పచ్చడి మామిడికాయలు, రసాలు అన్నీ ఉన్నాయి, ఎవరికన్నా కావాలా తీసుకొస్తానని అడిగితే వాళ్ళు అప్పుడే మామిడి పండ్లు ఎలా వచ్చాయి అని అన్నారు. ఉగాది వెళ్ళిపోవాలి మామిడి పండ్లు రావాలంటే అన్నారు. అది ఒకప్పుడు అంట ఉగాది వెళ్ళిపోవాలి మామిడి పండ్లు రావాలి అని, ఇప్పుడు అలా ఏం లేదు. ఇప్పుడు మామిడి పండ్లు ఉగాది కంటే ముందే వస్తున్నాయి, ఇంకా ఉగాదే లేటుగా వస్తుంది. చూస్తున్నారు కదా ఇక్కడ మామిడి పండ్లు ఏం కావాలన్నా కానీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. మామిడి పండ్లు ఏ రకం కావాలన్నా కానీ దొరుకుతాయి. ఈ మూడో మార్కెట్లో మ్యాంగోసు, కమలాలు ఇవి రెండు మాత్రమే ఈ మార్కెట్లో దొరుకుతాయి అన్నమాట. ఇవి కూడా బాక్సుల ప్రకారం అమ్ముతారు, లేదంటే రాసుల లెక్క అమ్ముతారు. ఫ్రెండ్స్, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళి తీసుకొచ్చుకోండి. లేడీస్ అయితే మాత్రం మనకి పిల్లలు మగవాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనము 12:00 11:00 ఫ్రీ అవుతాము. అప్పుడు మనం కూడా సరదాగా వెళ్ళినట్టు ఉంటుంది. మనకి ఇంకోటి బస్సులో టికెట్ లేదు కదా, ఆధార్ కార్డు చూపిస్తే ఫ్రీగా వెళ్ళొచ్చు. మనం సరదాగా వెళ్ళినట్టు ఉంటుంది, ఫ్రెష్గా ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళకి పెట్టినట్టు ఉంటుంది. ఇంకొకటి ఈవిడకి ఏమైంది, గుళ్ళుకి వెళ్ళండి, ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళండి అని చెప్తుంది అనుకుంటారేమో. ఇద్దరం లేడీసు కలిసి కూరగాయలు కొనడానికి వెళ్ళినప్పుడు మనకు మధ్యలో కానీ లేదంటే వచ్చేటప్పుడు కానీ ఫస్ట్ వచ్చే డిస్కషన్ ఏంటంటే
దీని మీద ఎక్కువ మందులు కొట్టారు, దాని మీద ఎక్కువ మందులు ఉన్నాయి, వడిలిపోయినట్టున్నాయి, ఇలా మాట్లాడుకుంటూ సరదాగా ఇంటికి వస్తాం కదా, అందుకని చెప్పి ఆ చనువుతోటి నేను కూడా ఇంతకుముందు మా ఫ్రెండ్స్తో మార్కెట్కి వెళ్ళినప్పుడు అలాగే డిస్కషన్ చేసేదాన్ని. నేనేంటంటే ఎక్కడ ఫ్రెష్గా వస్తాయి కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ అని నేను చూసుకొని అక్కడికి వెళ్ళి తీసుకొస్తున్నానన్నమాట. మీకు కూడా వీలైతేనే వెళ్ళండి, నేను చెప్పానని కాదు, మనమంతా ఒక ఫ్యామిలీ కాబట్టి అందరం ఆరోగ్యంగా ఉండాలని చెప్పి చెప్తున్నానన్నమాట. మీ మీద ఉన్న ప్రేమతో చెప్తున్నాను. మళ్ళీ కలుద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి. షూటింగ్ అయిపోయేసరికి 11:30 అయింది. ఫిలిం సిటీ దగ్గరకు వచ్చి ఆగి టిఫిన్ చేస్తున్నాను అన్నమాట.